హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 158వ నామం, మూడక్షరాల నామం నిర్మదా. నిర్మదాయ నమః అని అనుకుంటూ మనం నమస్కరించుకోవాలి. నిర్మద అంటే మదము లేనటువంటిది. మదము అంటే పరవసత్వము అని మొదట అర్థం ఉండేది. మదం అనే మాటకు అర్థం రాను రాను, మత్తెక్కటం, ఒళ్ళు తెలియకపోవటం, పొగరెక్కటం, ఇలా వాటన్నిటికీ కూడా వాడుతూ వాడుతూ చివరికి ఒళ్ళు కొవ్వెక్కటం అనేదాకా మదాన్ని తీసుకొని అర్థాలు వచ్చినాయి. ఈ అర్థాలన్నిటిలోనూ కీలకమైనటువంటి లక్షణం ఏంటంటే ఒళ్ళు పై తెలియకపోవటం. ఏది మాట్లాడవచ్చు, ఏది మాట్లాడకూడదు, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించకూడదు, ఇవన్నీ తెలియకుండా కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించే తత్వాన్ని మదం అనేటువంటి అంటాం. ఈ పరవసత్వం కాస్త ఒళ్ళుమైపరిచిపోవడం కాస్త పశుత్వంలాగా తయారైపోయే స్థితికి చేరుతుంది. కాబట్టి ఈ లక్షణం అంతా మదానికి ఉంది. అమ్మవారికి ఇలాంటి లక్షణాలు ఏం లేవు, కాబట్టి ఆవిడ నిర్మద. ఈ మదం ఎందులో చేరినా ప్రమాదమే. శరీరం, అధికారం, విద్య, సంపద, ధనం, ఇటన్నిటితో ఎందులో మదం చేరినా కూడా అది పతనానికి కారణమే. ఈ అహంకార మమకారాలన్నిటికీ కూడా కేవలం శరీరానికి, నిద్రావస్థలో ఉన్న మన సూక్ష్మ దేహానికి నువ్వు ఎవరు అనే జ్ఞప్తి ఉండకపోవటం, గుర్తు ఉండకపోవటం ఈ స్థితికి. నీకు కూడా నువ్వు ఎవరు, నీ స్థాయి ఏంటి అన్నది గుర్తుండదు. నడమంత్రపు సిరిపట్టిన వాళ్ళకి దీని దగ్గర మనం దీన్ని బాగా గమనించుకోవచ్చు. వాడికి కళ్ళు ఒళ్ళుపై తెలియదు, ఇంతకుముందు వాడున్న స్థితి గుర్తుండదు, ఇప్పుడు వాడుకున్న స్థితిని మాత్రమే శాశ్వతం అనుకుంటాడు. ఎవరిని ఎంత మాట పడితే అంత మాట మాట్లాడతాడు, ఎలా కావాలంటే అలా దుర్మార్గంగా వ్యవహరిస్తాడు. ఈ అహంకార మదం స్పృహలో ఉన్నప్పుడే దాన్ని వదిలించుకోవాలి, లేకపోతే మనిషికి ప్రశాంతత కోల్పోతాడు. ఇక సాధనలో పొరపాటున కూడా వాడికి ఏకాగ్రత అనేది కూడా రాదు. అమ్మవారికి అలాంటి గుణాలు ఏమీ లేవు. ఆవిడికి మదం ఏంటండి? నిర్మద. ఆవిడ నిర్మద. ఆవిడ ఏ స్థితిని వంట పట్టించుకోదు, ఏ స్థితికి ఆవిడ దాన్ని తనకి తాను అన్వయించుకోదు. అలాంటి గుణాలు అమ్మకి లేవు, కాబట్టి ఆమెని శరణు వేడటం మనం చేసే ఆలస్యం. ఎప్పుడైతే అమ్మని మనం శరణు వేడతామో మనలో ఉన్న ఈ మదం అనే గుణాన్ని అమ్మ తీసి అవతల పారేస్తుంది. ఈ నామస్మరణం చేయటం వల్ల అధికార మదం, ధనమదం ఉన్న వారి వల్ల కలిగేటువంటి ఇబ్బందులు మనం పడకుండా మనకి అమ్మ కాపాడుతుంది. ఒకళ్ళ బెదిరింపులకు మనం భయపడాల్సిన స్థితి ఉండదు. మన కొండ మనకి వెనక కొండ మన అమ్మంది. ఈ భావన మనలో కలుగుతుంది. ఈ స్థితిని మనకి కలగజేసి దేన్నైనా ఎదుర్కొనే స్థితిని మనకి అమ్మ మనకి చేతికిస్తుంది. సో అమ్మని ఓం నిర్మదాయై నమః అని ఈ నామానికి అర్థం చెప్పుకుంటూ శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః.